టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని డెవలప్ చేసుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పార్టీ ఘోరమైన పరాభావం చవి చూశాక పార్టీని పుంజుకునేలా చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా ఓట్లను రాబట్టడం ఇటీవలి కాలంలో పార్టీలు ఎంచుకుంటున్న వ్యూహాత్మక విషయమనే సంగతి తెలిసిందే ఈ క్రమంలో కులాలు మతాల వారీగా కూడా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు తరచుగా తమది బీసీల పార్టీ అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు అయితే అదే బీసీ సామాజిక వర్గానికి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు వారి ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు ఆయా సామాజిక వర్గాల్లోని యాభై ఆరు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు సో టీడీపీ కంచుకోటగా భావించే బీసీ వర్గాన్ని జగన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారు ఇక ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు టీడీపీకి చాలా దూరంగా ఉంది రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ గ్రాఫ్ మరింత పడిపోయింది ఎస్సీలు ఎస్టీలు పోటీ చేసిన చోట ఒక్క కొండపి మినహా ఎక్కడా టీడీపీ విజయం దక్కించుకోలేదు సో ఎస్సీలు ఎస్టీలు దూరం అయ్యారనే విషయం స్పష్టమవుతోంది ఈ క్రమంలోనే ఎస్సీ నాయకులకు చంద్రబాబు ఇటీవల కాలంలో పార్టీలో కీలక పదవులు అప్పగిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు తెలుగు మహిళా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు ఇక మాజీ మంత్రి కెఎస్ జవహర్ కీలక పదవులు ఇచ్చారు ఇలా ఎస్సీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే మైనారిటీ నేతలు ఎవరూ కూడా టీడీపీ తరఫున విజయం దక్కించుకోలేకపోయారు దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచిన జలీల్ ఖాన్ను తన పార్టీలో చేర్చుకున్నారు అయితే గత ఎన్నికలలో ఆయన తన కుమార్తెను టీడీపీ టికెట్పై పోటీ చేయించినా ఓడిపోయారు ఈ పరిణామాలతో టీడీపీ మైనారిటీ నేతలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎవరూ లేరనేది వాస్తవం ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన ఫరూక్ను చంద్రబాబు ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారు ఆయన ద్వారా మైనారిటీ తీగ లాగేలా చేస్తున్నారు తాజాగా ఫరూక్ మాట్లాడుతూ వైసీపీ బీజేపీలది చీకటి బంధం అంటూ విమర్శించారు ఈ రెండు పార్టీలు కలిసిగట్టుగానే ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు పైకి మాత్రం విభేదిస్తున్నట్లుగా నాటకాలు ఆడుతున్నాయని కూడా ఫరూక్ ఒక రేంజ్లో చెలరేగారు దానికి నిదర్శనం విజయసాయి రెడ్డి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో స్థానం కల్పించడం అని కూడా ఆయన చెబుతున్నారు ఇది ఒక రకంగా మైనారిటీ వర్గాన్ని వైసీపీకి దూరం చేసే క్రమంలో చంద్రబాబు చేసిన ప్రయత్నంగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి అయితే ఇక్కడ వ్యాఖ్యలు సీనియర్గానే ఉన్నప్పటికీ అవి చేసిన నేత విషయంలో సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం దక్కించుకొని ఫరూక్కు చంద్రబాబు ఎమ్మెల్సీ కట్టబెట్టి మండలి తొలి చైర్మన్గా ఛాన్స్ ఇచ్చారు తప్ప ఇంకేమీ లేదు సో ఇంతకన్నా ఆయనకు ఓ లక్ష మంది ప్రజల మద్దతు ఓ పదివేల ఓట్లు తెచ్చుకునే సామర్థ్యం రెండూ కూడా లేవు దీనిని బట్టి బాణం బాగున్నా ఓటు విల్లుతో చంద్రబాబు ప్రయోగం చేస్తున్నారనే వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి దీంతో ఫరూక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం కనిపించడం లేదని అంటున్నారు